కాక ప్రార్థనా శక్తి అనే టీవీ కార్యక్రమం వీక్షిస్తున్న విశ్వాసులందరికీ అందరికీ ప్రభనేసు క్రీస్తు నామమున మీకు శుభములు తెలియపరచుకుంటున్నాను మహాగణుడు అద్వితీయ దేవుడు ఆది సంభూతుడు మళ్ళీ బ్రతికనిస్తున్న ఆ దేవునికి ప్రతినిత్యము దేవాతి దేవా నీకు వందనాలయ్యా స్తోత్రం ప్రభా స్తోత్రం మమ్మల్ని బ్రతికనిచ్చినవయ్యా నీకు స్తోత్రం భయంకరమైన ఈ పరిస్థితుల్లో కూడా కరోనా వైరస్ ఉన్నప్పటికీ మరి డెల్టా వైరస్ కూడా వస్తున్నప్పటికీ మూడోది వచ్చినా నాలుగోది వచ్చినా ఐదోది వచ్చిన ఎన్ని వచ్చినా దేవుడు మనతో ఉంటే మన పట్ల అద్భుత కార్యాలు జరిగిస్తాడు ఎందుకంటే గొప్ప దేవుడు నమ్మదగిన దేవుడు కరుణ వాత్సల్యత గల దేవుడు మన దేవుడు అత్యంత కృపా సమృద్ధి గల దేవుడు మనతో ఉన్నాడు కాబట్టి అంత గొప్ప దేవుని మనం స్తుతించడానికి ఈ దినాన్ని మనల్ని బ్రతకనిచ్చాడు వేలాది మంది ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయినారు మనం ఏదో నీతి మంతులమని కాదు మన మీద గొప్ప వాళ్ళమని కాదు మనకేదో ఉన్నదని కూడా కాదు కానీ ఆయన ఉచితమైన కృప ద్వారా నిన్ను నన్ను బ్రతకనిచ్చాడు అందుకొకసారి దేవునికి హాలూ చెప్దామా హాలూయా హాల లు స్తోత్రం 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 అని చెప్పాలి ప్రతినిత్యం చెప్పాలి కృతజ్ఞతాస్థుతి చెల్లించాలని పౌరుల భక్తుడు అన్నట్లు మనము కూడా ఆయన కూడా మరి కృతజ్ఞతాస్థుతి చెల్లించి పంచిపెట్టమన్నాడు ఐదు రొట్టెలు రెండు చిన్న చాలు ప్రతి దగ్గర కృతజ్ఞతాస్థుతి ఆయన చెల్లించాడు మన ప్రభు క్రీస్తు ఆయన కృతజ్ఞతా స్థుతి చెల్లించాడు కాబట్టి దేవుణ్ణి అవే మనం నేర్చుకుంటూ మనము కూడా బ్రతకనిచ్చిన వేసేకి మనం వందనాలు స్తోత్రాలు చెప్పాలి అనేక మంది బ్రతకాలనుకున్నారు ఈ దినాన్ని ఈ దినాన్ని చూడాలనుకున్నారు బిడ్డ కానీ ఎవరు చూడలేకుండా ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయినారు మరి ఎంత గొప్ప భాగ్యం దేవుడు మనకి ఇచ్చాడు కదా మన ప్రాణంతో ఉంచాడు అందుకు దేవుని స్థుతించాలి ఏమున్నదండి ఏం లేదంటారు కానీ దేవుని స్తుతించాలి ఆరాధించాలి మరి ఈ దినాన్ని మరి ఈ రీతిగా మరొకసారి మనందరినీ దేవుడు కాపాడిన దేవాతి దేవునికి మహిమ ఘనత ప్రభావాలు గాక మరి ముఖ్యంగా ఈరోజు మంచి కార్యం ఏంటంటే మన బిషప్ తండ్రి గారికి డెబ్బై సంవత్సరాలు ముగించుకొని డెబ్బై ఒకటో సంవత్సరంలో ప్రవేశపెట్టిన ఆ దేవాతి దేవునికి మేము కృతజ్ఞతాస్థుతి చెల్లిస్తున్నాం ఎన్నో అవమానాలు అపనిందలు భయంకరమైన పరిస్థితులు రోగములు కరోనా వైరస్ ఇంకా చనిపోతాడు వెంటిలేటర్ మీదకి వెళ్ళిపోతాడు ఇంకా అన్న పరిస్థితుల్లో కూడా దేవుడు సాధీవుడిగా లేపి ఈ రోజు మీ ముందటి వాక్యం చెప్పడానికి కూడా దేవుడి ఇచ్చిన కృపను బట్టి మరొకసారి ఇంకోటి ఏంటంటే ఈరోజు థర్స్డే ఆయన బర్త్డే కూడా ఈరోజే వచ్చింది అది ముఖ్యమైనదని మేము ఈరోజు సంతోషపడుతున్నాము మరి మీరు కూడా మా కొరకు ప్రార్థన చేయండి ఆయన కాయుష్ను ఆరోగ్యాన్ని బలాన్ని దేవుడు ప్రసాదించాలని కడవరకు ఆయన సన్నిధిలో ఉండాలని ఆయన సువార్త సేవ ప్రకటించాలని ఎందుకంటే రేపొద్దున్న ఆయన ఎదుట నిలబడినప్పుడు వట్టి చేతులతో మనం మౌనంగా నిలబడకుండా అనేక ఆత్మలు శిలువ దగ్గరికి నడిపించే భారం మనకు అనుగ్రహించాడు కాబట్టి మేము మీరు అందరం కలిసి ఆయన సువార్థ సేవలో సాగిపోవాలని నేను కోరుకుంటున్నాను మా కొరకు మా కుటుంబం కొరకు మీరు ప్రార్థన చేయండి ఆయన ఆయుష్ కొరకు మరొకసారి మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తున్నాం దేవుని కృప దేవుడు మీ కుటుంబాలకు మీకు సమృద్ధిని దయచేసి ఆయన కృపలో బలపరచిన గాక విషయూ హ్యాపీ బర్త్డే బిషప్ తండ్రి గారు దేవునికి వందనాలు మీకు నా హృదయపూర్వక వందనాలు యేసునందు ప్రేమైన విశ్వాసులందరికీ వీక్షితులందరికీ క్రీస్తు పరిశుద్ధ నామమున శుభములు తెలియపరుస్తూ ఉన్నాను మీకు మీ కుటుంబాలకు దేవుడు సమాధానం అనుగ్రహించను గాక ప్రేమైనటువంటి బిడ్డలారా అమ్మలారా ఎలారా కలరా చెల్లెలారా దేవుడు అత్యధికంగా మనకు తన కృపలో బలపరిచి కృపచేత రక్షించి ఈ రీతిగా ఈ వర్తమానాలు అందించడానికి ఇచ్చిన మహాభాగ్యాన్ని బట్టి పరిశుద్ధాత్మ దేవునికి స్థుతులు స్థుతులు స్తోత్రాలు తెలియపరుస్తూ ఉన్నాను పరిశుద్ధుడైన పౌలు గారు తాను జీవితంలో క్రైస్తవ్యానికి క్రైస్తవులకు వ్యతిరేక్తంగా ఉన్నటువంటి ఆ యొక్క పరిస్థితులన్నిటినీ కూడా విడిచిపెట్టి ప్రభు దర్శనం పొందిన తర్వాత తాను రాసినటువంటి ఉత్తరాల్లో చాలా దివ్యమైన సంగతులను తాను వివరించినాడు చాలా వివరంగా అసలు ఆ ఉత్తరాలు చదువుతూ ఉంటే లెక్కలేనటువంత ఆవేశం ఆత్మీయత మన జీవితంలో విశ్వాసంలో పట్టుదల ఉంది ఆ రీతిగా తెశలోనికాయకు రాసినటువంటి మొదటి ఉత్తరంలో ఐదవ అధ్యాయం పదారవ వచనంలో ఇలాగూ రాస్తూ ఉన్నాడు మొదటి తెశలోనికి పత్రిక ఐదవ అధ్యాయం పదహారవత్సరంలో ఎల్లప్పుడూ సంతోషంగా ఉండు ఎడతెగక ప్రార్థన చేయుడి ప్రతి విషయమునందు కృతజ్ఞతాస్థుతులు చెల్లించుడి ఉండు చేయుడి చెల్లించుడి ఇలాగూ చేయుట యేసు క్రీస్తునందు మీ విషయంలో దేవుని చిత్తము ఎల్లప్పుడూ సంతోషంగా ఉండు ఎడతెగక ప్రార్థన చేయడి ప్రతి విషయం నందు కృతజ్ఞతాస్థుతులు చెల్లించుడి ఇలాగు చేయట యేసు నందు మీ విషయములో దేవుని చిత్తం ప్రేమైన వరలరా మరి ప్రత్యేకమైన దినమున ఈ కృతజ్ఞతాస్థుతి వాక్యం అందిస్తూ స్థుతి వందనాలు దేవునికి చెల్లించడానికి దేవుడు ఒక ప్రత్యేకమైన దినముగా నా జీవితంలో అనుగ్రహించినాడని సంతోషిస్తూ ఉన్నాను అదేమంటే ఈరోజు దేవుడి ఈ మా తల్లిదండ్రులకు జన్మనిచ్చినటువంటి దినం అనగా నా యొక్క పుట్టుక దినం ఈరోజు నేను పుట్టినటువంటి దినం దేవుడు దీన సేవకులైనటువంటి తలారి శామ్యుయల్ పంతులు గారు తలారి ఎస్థేరమ్మగారు వార్లకు నేను ఆరవ సంతానముగా జన్మించి ఉన్నాను మరి ప్రత్యేకమైన కృపలో దేవుడు నన్ను ఒక దైవ సేవకునిగా స్థిరపరిచి నిలబెట్టినాడంటే నేను ఎంతగానో కృతజ్ఞతా స్థుతి చెల్లిస్తున్నాను మామూలు పేదవారిమి బీదవారిమి అయినటువంటి మా కుటుంబంలో నుండి మెదక్ అధ్యక్ష మండలానికి ఏడవ పీఠాధిపతిగా ఎలక్షన్లో ఎలెక్ట్ చేయబడి సెలెక్షన్ కమిటీ ద్వారా సినాడ్ సెలెక్షన్ కమిటీ ద్వారా సెలెక్ట్ చేయబడి సినాడ్ కమిటీ యొక్క ఆధ్వర్యంలో అపాయింట్మెంట్ చేయబడి మెదక్ మహా ఏడవ ఏడో బిషపుగా ప్రతిష్ట చేయబడినాను ఇది కేవలం దేవుని యొక్క కృప మహా ఐశ్వర్యాలు తప్ప ఇందులో నా గొప్పతనం ఏమీ లేదు ఎన్నికలేనటువంటి నన్ను దేవుడు ఏర్పాటు చేసుకున్న విధానాన్ని గత దినములను గత స్మృతులను జ్ఞాపకం ఉంటే ఒక్కొక్కసారి భయము ఆందోళన దుఃఖము వేదన సంతోషము కలుగుతుంది మామూలు సేవకుడైనటువంటి తలారి సామెల్ పంతులు గారి కుటుంబంలో నుంచి ఏడుగురు కుమారుల సంతానములో నన్ను ఒక సేవకునిగా ఏర్పాటు చేసుకున్నాడు చాలాసార్లు మా కన్న తల్లిదండ్రులతో నేను చాలా దురుసుగా కఠినంగా మాట్లాడినాను మా తండ్రి గారు లేదు నాయనా దైవసేవ చేయాలి దానికంటే మించిన సేవ ప్రపంచంలో లేదు దేవుని సేవ చేయడము గొప్ప ఆశీర్వాదకరం నాయనా అంటే నీవు చేసినావు కదా సేవ రిటైర్మెంట్ అయ్యేంత వరకు సేవ చేసినావు నాయన మరి నువ్వేం సంపాదించినావు నువ్వెంత బంగారం సంపాదించినావు ఎన్ని భూములు సంపాదించినావు ఎంత వెండి సంపాదించినావు అని చాలాసార్లు తిరస్కరించినాను కొన్నిసార్లు అయితే వాగ్వివాదం జరిగింది మా తండ్రితో ఐదుగురు అన్నలు ఉన్నారు నా తమ్ముడు ఉన్నాడు వాళ్ళలో ఎవరినైనా నువ్వు ఒకరిని సేవకు పంపవచ్చు కదా నన్నే ఈ సేవకు పంపాలని నీవనుకుంటే నాకు ఇష్టం లేదు దేవునికి ఇష్టం ఉంటే నన్ను సేవకు ఆయన ఏర్పాటు చేసుకోవాలి దేవునికి ఇష్టం ఉంటే ఆయన నన్ను తన సేవకు పిలుచుకోవాలి అప్పుడు ఆయన నిజమైన దేవుడు దేవుడు ఉన్నాడని నేను విశ్వసిస్తాను లేదా నీవు నమ్మిన దేవుణ్ణి నన్ను నమ్మమంటే నేను నమ్మా నాకు అసలుకే ఇష్టం లేదు అన్నాను వాస్తవంగా మా నాయన చాలాసార్లు బాధపడ్డాడు లేదు నాయనా ఇదిగో ఏడుగురు అన్నదమ్ములు ఇద్దరు అక్కజల్లెళ్ళు మొత్తం తొమ్మిది మంది కుటుంబాన్ని దేవుడు పోషించినాడు చాలా స్థలాలలో నేను సేవలో ఉన్నాను మరి దేవుడు అత్యధికంగా నన్ను దీవించి ఆ యొక్క బీద స్థితిలో పేదరికములో ఏడు గురు కుమార్లను ఇద్దరు కుమార్తెలు నడిపేటటువంటి భాగ్యం ఇచ్చినారు మాకు అప్పుడు వచ్చే జీతం రెండు అనాలు మూడు అనాలు ఇది నేను చెప్పే విషయం ఎప్పుడంటే ఒక డెబ్భై ఎనభై సంవత్సరాల కింద సంగతి నీవంటే బ్రతికినామేలు ప్రార్థనకురా ఎస్తేరమ్మా ప్రార్థనకురా కమలమ్మ ప్రార్థనకురా సాయంకాలం పంతులు బడి దగ్గర ప్రార్థన ఉందని ల్యాంప్ తీసుకొని ఇంటింటికి తిరిగి వాళ్ళని పిలుచుకొని వచ్చి నువ్వు ప్రార్థనలు చేసేది నేను చూసినాను అలాంటి పని నాకు ఇష్టం లేదన్నాను ఒక్కొక్కరి ఇంటికి వెళ్ళి ఆ వ్యవసాయదారులు పేదోళ్ళ ఇంటికి వెళ్ళి ఆ గరీబ్ గుడిసెలలోనికి వెళ్ళి ప్రార్థనలకు రమ్మని వాళ్ళని తీసుకొని వచ్చి కూర్చుని పెట్టి నీ జీవిత పర్యంతము పరిచేదే చేసినావు నిజమే అంటే మా నాయన అన్నమాట బాబు ఎన్నడైనా మీకు భోజనము లేకుండా చేసినానా అన్నాడు చాలా ఆశ్చర్యం వాక్యం చదువుతుంటే సింహం పిల్లలు లేబిగలవై ఆకలి కానీ తాను నమ్మినటువంటి బిడ్డలను ఆకలి గుననీయ్యనే విషయం చాలా రోజుల తర్వాత నేను తెలుసుకొని చాలా సంతోషించినానండి ఆ రీతిగా మా తండ్రి గారు నన్ను మరి పదకొండవ తరగతి అయిన తర్వాత తిరిగి సేవకు వెళ్ళాలని చాలా ప్రయత్నాలు చేశారు నాకు ఇష్టం లేదంటే కూడా నన్ను బలవంతంగా మన మెదక్ అధ్యక్ష మండలిలో అప్పుడు కాలేజీలు లేవు నెల్లూరు జిల్లాలో ఉన్న రామాయపట్నం బ్యాప్టిస్ట్ కాలేజీలో నన్ను సిటీహెచ్ సర్టిఫికేట్ ఇన్ థియాలజీనే కోర్సుకు అక్కడ పంపించడం జరిగింది సిక్స్టీ నైన్లో నైన్టీన్ సిక్స్టీ నైన్లో పంతొమ్మిది అరవై తొమ్మిది సంవత్సరంలో నన్ను బలవంతంగా పంపించారు నాకు ఇష్టం లేదంటే మా సహోదరు టిఎస్ క్రిస్టఫర్ గారిని నా వెంబడి పంపించి అక్కడ హాస్టల్లో చేర్పించి వచ్చారు దేవుని ప్రణాళిక ఆ రీతిగా ఉందేమో ఆ తర్వాత అక్కడ నుండి డెబ్బై నుంచి డెబ్బై మూడు వరకు రాజమండ్రి ఆంధ్రా ఎవనిజికల్ లూథర్ చర్చ్లో బిటిహెచ్ కోర్సు చేయడానికి నన్ను అందులో జాయిన్ చేశారు నాకు ఇష్టం లేదు కానీ బలవంతంగా నన్ను అందులో పంపిస్తూ ఉన్నారు నేను ఏ రీతిగా నన్న ఆ కోర్సు చేయకుండా తప్పించుకోవాలని చాలా ప్రయత్నాలు చేసినాను దేవుని సేవ నేను చేయ యేసుక్రీస్తే రక్షకుడా ఏసుక్రీస్తే ప్రభువా ఎందుకు మొక్కాలి పాతని బంధంలో కూడా చాలా సార్లు బలు అర్పించి విగ్రహాలకు అన్ని పూజలు చేశారు కదా పాతని బంధంలో కూడా యూదులు మరి ప్రభు యొక్క విశ్వాసంలో ముందు వాళ్ళంతా కూడా అబ్రాహంకు ముందున్న సంతాలంతా కూడా విగ్రహాలను ఆరాధన చేశారు కదా దేవతలను దేవుళ్ళని పెట్టుకున్నారు కదా అని మాట్లాడేటటువంటి వాన్ని ఎలాగైతే నేను నా వ్యక్తిగత విషయాలను బట్టి వివాహ సంబంధాలను బట్టి ఆ కాలేజీని మానేయడం జరిగింది నేను చదవనని మానేయడం జరిగింది ఆ తర్వాత ఇక నేను దేవుని సేవ చేయనని మానేసిన తర్వాత ఇంటి దగ్గర నాయన అన్నలకు అందరు కూడా కోపం వీడు దేవుని సేవ విడిచిపెట్టినాడని చాలాసార్లు మా ఫాదర్ నన్ను అడిగేవాడు ఎందుకు దేవుని సేవ మానేసినావు ఇప్పుడు ఏం చేసి బ్రతుకుతావు పశువులు ఉన్నాయి కాయిపో మాకు రెండు గేదెలు ఉండేవి ఆ గేదెల దగ్గరకు వెళ్ళు అంటే గేదెల దగ్గరకు వెళ్ళడం జరిగింది గేదెల దగ్గరకు వెళ్ళిన అప్పుడప్పుడు దేవుని ప్రార్థన చేస్తున్న దేవుడు అని ఇష్టం ఉంటే నన్ను సేవ పిలుచుకుంటా లేదని ఆ తర్వాత కోఆపరేటివ్ బ్యాంకులో పెయిడ్ సెక్రటరీగా ట్రైనింగ్ చేసి ఆ తర్వాత పుల్కల్ మండలంలో సెక్రటరీగా కొన్ని గ్రామాలకు ఉండి కోఆపరేటివ్ బ్యాంకులో సెక్రటరీగా పనిచేసినాను అంత పనిచేస్తున్నా నాలో ఒక అంతరాత్మ మరి పాటలు పాడడము ప్రార్థన చేయడము ఈ సండే స్కూల్ పిల్లలందరినీ సమకూర్చి పాటలు పాడడం ప్రార్థనలు చేయడం జరుగుతుంది మళ్ళీ రెండు మూడు సార్లు మా నాయనగారు అన్నారు నాయన సేవను విడిచిపెట్టి వచ్చిన బాబు ఎందుకు ఇటువంటి నీ జీవితం పాటి అన్నలందరూ అన్నలందరూ ప్రభుత్వోద్యోగాలు చేయాలా నేనేమో సేవ చేయాలన్నా అయ్యా ప్రభుదాసురా అయ్యా ఏసారా అయ్యారా అని నేను ఎందుకు పిలవాలి నేను నాకు అంత ఈ సేవ అంత వేస్ట్ ఈ సేవ నేను చేయా అన్నాను ఒకవేళ దేవుడు నన్ను పిలిస్తే తప్పకుండానే సేవ చేస్తాను అన్నాను ఒకరోజు మాకు పెద్ద జొన్న చైన్ ఉండేది మిట్ట మధ్యాహ్నం జొన్న చైన్లోనికి వెళ్ళినాను లంబాడి రేఖ అన్నిటి ఆయన గ్రామంలో ఆ చైన్ చేసేవాడు ఐదారు ఎకరాల ఆ చైన్ నాయన జొన్న చేన్ చూసినామని మా నాయన పంపించాడు మిట్ట మధ్యాహ్నం మే మాసంలో మేలో అక్కడ వెళ్ళినప్పుడు ఆ పిట్టలన్నీ వచ్చి ఆ జొన్న విత్తనాలు తింటూ ఉన్నాయి అక్కడ మంచ పిట్టలను కొట్టడానికి మంచే వేస్తారు అప్పుడు ఒడిసెలు ఇచ్చిందరు నాకోటి ఆ లంబడి రేఖ ఒడిశాలు ఇచ్చి అయా పిట్టలు వస్తే పెట్టి ఇలా ఇలాగ దింపి ఇలా కొడితే పిట్టెలు ఎగిరిపోతాయి అన్నాడు నాకు అది సరదాగా అనిపించింది నేను ఎవ్వరు లేరు మిట్ట మాజనం అక్కడ ఆ మంచం మీద ఎక్కి ఆ రాయి తీసుకొని ఉర్రని దింపిట్లో వేస్ వేస్తున్నాను పిట్టలు ఎగిరిపోతున్నాయి నాకు అది ఎంటర్టైన్మెంట్గా ఉంది ఎగ్జైట్మెంట్గా ఉంది నవ్వుకున్నాను నాకు నేను అనుకుని అలాగే ఆ యొక్క జొన్న చేలో ఉండి చూస్తూ ఉన్నాను అప్పుడు నాకు దావీదు గొలియాతోను చంపిన సంఘటన జ్ఞాపకం వచ్చింది ఉన్నప్పుడు నేర్చుకున్న సండే స్కూల్ కథ కాబట్టి ఆ దావిది కూడా ఇలాగే ఒడిసేళ్ళు రాయిబెట్టి కొడితే ఇంత పెద్ద గొలియా చనిపోయాడు కదా అనుకొని నేను సంబరపడి అలాగే ఉండి నిశ్శబ్దంగా చూస్తున్నాను ఆశ్చర్యం కొద్దిసేపు అయిన తర్వాత నాకు ఒక స్వరం వినబడుతుంది కనక ప్రసాద్ కనక ప్రసాద్ అన్నాడు నాకు భయం వేసి అటు ఇటు అటు ఇటు తిరుగుతూ ఉన్నాను ఎందుకంటే మిత్ర మధ్యాహ్నం ఎవ్వరు లేరా చేలో నా పే వరకు తెలుసు ఇలాగ తిరిగాను ఇలాగ తిరిగాను ఎవరు లేరు అక్కడ ఓయమ్మో ఏమవుతుందని నా వెంట్రకళ్ళన్నీ జల ధరించిపోయినాయి ఎవనొస్తుంది భయం వస్తుంది మళ్ళొకసారి కనకప్రసాద్ నువ్వు నా సేవ చేయాలి అన్నాను ఓయమ్మో ఏమో అయిపోతుంది నీవు నా సేవ చేయాలంటే నాకు దేవుడు దూతల ద్వారా మాట్లాడే విషయాలు జ్ఞాపకం వచ్చినాయి వెంటనే మంచం ఆ యొక్క మంచం ఉంటుంది లాగు ఆ మంచం నుంచి కిందికి దుంకి భయం వేసింది రాయి తీసుకున్న చేతుల ఎవడున్నా వెనుకొస్తున్నట్టు అని ఫీల్ అవుతున్నాను నేను ఆ మాట వినగానే రాయి పట్టుకొని యు బిలీవ్ మీ విశ్వసించండి నిజంగా చెప్తున్నానండి భయముతో వణుకుతో రాయి పట్టుకొని చేతుల ఎప్పుడైతే నా సేవ చేయాలని వినబడిందో పరిగెత్తి 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 ఒక కిలోమీటర్ దూరం ఉంటుంది మా ఇల్లు మా ఇంటికి పరిగెత్తిరాను మా నాయన వరండల పంచంలో పడుకున్నాడు ఏంది బిడ్డ ఏంది 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 అన్నాడు నాయనా ఇటు నాయనా నాయన ఏమైందిరా ఏమైందిరా అంటున్నాడు నాయనా నాయన నా పేరును ఆ చేలో ఎవరో పిలిచినారు పిలిచి నా సేవ చేయాలని అన్నాడు అయ్యో మా నాయన పేరు శ్యామ్య ఇంటనే బాబు భయపడకరా దేవుడు మళ్ళా నిన్న సేవకు పిలుస్తున్నానన్నాడు దేవునామానికి స్తోత్రం కలవక నువ్వు ఎన్నిసార్లు నాతో అన్నావు కదా ఎన్నిసార్లు నాతో అన్నావు కదా దేవుడు పిలవాలని నీవు అన్న మాట్లాడిన విన్నాడు నాతో పోట్లాడినప్పుడు దేవుడు తన సేవ చేయించుకుంటే నన్ను పిలవాలి నేను ఏర్పాటు చేసుకోవడం కదా ఆయన నన్ను ఏర్పాటు చేసుకోవాలి ఆయన ఏర్పాటు చేసుకోకపోతే నేను ఎందుకు చేస్తాను సేవ అందరి మాదిరే ప్రభుత్వోద్యోగాలు చేస్తాను అన్నాను ఏ బిడ్డలారా మా అమ్మ లోన్ నుంచి వచ్చి ఆ చెమటలన్నీ తుడిసేసి భయపడక బిడ్డ ఏం కాదు ఏం కాదు మళ్ళా సేవకు వెళ్ళొచ్చు మళ్ళీ బిషప్ గారులతో మాట్లాడి మేము చెప్తాము అన్నారు నా జీవితంలో దేవుని పంపించిన దూత స్వరం విన్నాము అది మొదటిసారి అద్భుతం ప్రే బిడ్డలరా ఆశ్చర్యం వేసింది ఒక ప్రక్క భయం ఒక ప్రక్క దిగులు ఒక ప్రక్క దేవుని మాట్లాడిన సంతోషం ఆ రీతిగా ఒక రెండు మూడు నెలలు గడిచింది గడిచిన పి నేను పుల్కల్ మండలంలో ఇప్పుడు పులకల్ మండలం అయింది పుల్కల్లో సెక్రటరీగా ఉన్నాను కోఆపరేటివ్ బ్యాంక్ సెక్రటరీగా ఆ సమయంలో ఆ చౌటుకూర్ ఆ ప్రెజెక్టర్ గారు పుల్కల్లో ఒక మీటింగ్ పెట్టాలని మీటింగ్ పెట్టినారు అప్పుడు రైట్ రేవా బీజీ ప్రసాదరావు గురువుల వారు బిషప్ తండ్రి గారు ఉన్నారు సంఘాలన్నీ వచ్చి అక్కడ మామిడి చెట్ల కింద ప్రార్థనలు జరుగుతున్నాయి ఒకరోజు ప్రార్థన మీటింగ్ అట్టి సమయంలో నేను కూడా ఆ బ్యాంక్ ఆఫీసుల నుంచి లోన ఆత్మ పోరాటం ఉంది కాబట్టి నేను కూడా వెళ్ళి వెనుకలో కూర్చున్నాను అప్పుడు బిష బీజీ ప్రసాద్ రావు గురువుల వారు నన్ను పిలిచాడు కనక ప్రసాద్ నువ్వే కదా అన్నాడు అవును తండ్రి గారు అంటాను సేవ వదిలిపెట్టి ఎందుకు పోయినావు నువ్వు దేవుని మళ్ళా నిన్ను సేవకు రమ్మంటున్నాడు నామానికి స్తోత్రం ఆయన సూటిగా నా ముఖంలో చూసి దేవుడు నిన్ను సేవకు పిలుస్తున్నాడు మిస్టర్ కనక ప్రసాద్ నువ్వు సేవకు రావాలన్నారండి అమ్మలారా కట్టు కథ కాదు కల్పించిన కథలు కాదు ఇంకేదో కథ కాదు నా జీవితం యొక్క సజీవ సాక్ష్యం ఇది తండ్రి గారు ఒకసారి చేసి వచ్చినాను మళ్ళీ నాకు అవమానం ఉంటుంది నేను రావాలంటే అవసరం లేదు నువ్వేం తలంచవలసిన అవసరం లేదు నేను నేను మళ్ళా తీసుకుంటున్నాను నువ్వు సేవకు రావాలన్నారు అయ్యలారా అమ్మలారా నేను ఇక ఆ సెక్రటరీ పనికి రిజైన్ చేసి సేవకు రావడం జరిగింది సదాశిపేట పాస్టేట్ నందికంది అనే గ్రామంలో ఒక సంవత్సరం తిరిగి నేను సేవలో ప్రవేశించినాను ఆ సేవలో నందికందిలో అమోఘమైన సేవ మంచి క్రైస్తవ సంఘం విశ్వాసంతో ఉన్నటువంటి సంఘం చాలామంది సేవకులు ఆ యొక్క గ్రామం నుంచి వచ్చినటువంటి సంఘం సదాసుపేటలో నందికందిలో ఉన్నాము అక్కడ సంవత్సరం రోజు అక్కడ పనిచేసిన తర్వాత తిరిగి నేను ఏదైతే డిస్కంటిన్యూ చేసినానో బీటిహెచ్ కోర్స్ ఆంధ్ర క్రిస్టియన్ థియాలజికల్ కాలేజ్ సికింద్రాబాద్ నందు అది కంప్లీట్ చేయడానికి దేవుడు అనుగ్రహించిన గొప్ప ఆధిక్యత ఆ బీటీహెచ్ కోర్స్ అక్కడ చేసినాను రేపు ఆ తర్వాత నేను బిక్కన్నూరు రామేశ్వరపల్లి అనే సంఘానికి సేవకు వెళ్ళడం జరిగింది ఆ రీతిగా నా యొక్క జీవితంలో అనేక సంఘటనలు కొద్దిగా బ్రీఫ్గా మాత్రం ఇప్పుడు కొద్దిగా నా సాక్ష్యం చెప్పాను ఆ బిక్కనూరు రామేశ్వరపల్లి అయినటువంటి సంఘంలో క్రైస్తవ్యం చెప్పబడి మూయబడి పది సంవత్సరాలు అయింది ఆ స్థలంలో రామాయంపేట ప్యారిస్టేట్ నుంచి అక్కడికి వెళ్ళాను నేను అక్కడ మహాభయంకరమైనటువంటి పరిస్థితుల్లో సేవ జరిగించినాను ఈ ఆర్ఎస్ఎస్ గ్రూప్ వారు విశ్వ హిందూ పరిషత్ గ్రూప్ వారు యేసు క్రీస్తు ప్రభు యొక్క ఆ బోధికడు చేయడానికి వీలులేదని నన్ను చాలా కష్టపెట్టారు కొట్టారు నా సైకిల్ తీసుకొని చెరుకు తోటలో పడేశారు చాలా బాధ పెట్టారు అయినా నా తండ్రి అనే దేవుడు నాకు ఏ హాని కలగకుండా చేసి సేవలో వాడుకున్నాడు ఈ రీతిగా వరుసగా చెప్పుకుంటూ వెళ్తే చాలా విషయాలు ఉన్నాయి ఇలాంటి దేవుడు నాకు డెబ్బై సంవత్సరాల పుట్టుకదినాన్ని ఇచ్చాడు ఈ డెబ్బై సంవత్సరాల పుట్టుక దిన రోజున సజీవ సాక్ష్యం నేను ఇస్తూ మరి ప్రేమన బిడ్డలారా దేవునికి ఎల్లప్పుడు దేవునిలో సంతోషంగా ఉండి ఎడతెక్క ప్రార్థన చేసి ప్రతి విషయంలో కూడా కృతజ్ఞతాశ్వతులు చెల్లించాలని ఇలాగు చేయుట యేసుక్రీస్తు నందు మీ విషయంలో దేవుని చిత్తమని ఈ యొక్క సజీవ సాక్ష్యాన్ని నేను మీ ముందుంచుతున్నాను ఆ తర్వాత నేను దేవుని వాక్యములు కూడా దేవుని వాక్యం కూడా ఈరోజు అందించాలని ఇష్టపడుతూ ఉన్నాను మరి సజీవ సాక్ష్యాన్ని మరి దేవుడు దీవించి అనేకులకు దేవుడు తను పిలిస్తే తప్పకుండా తన సేవలో నిలబెట్టుకుంటాడు ఆ రీతిగా తన సేవలో నన్ను ఒక ఏంజలిస్ట్గా పిలిచి ఆయా మారుమూలు గ్రామాల్లో పనిచేసి ఒక పాస్టర్గా ప్రెసిటర్గా చేసి మరి హైదరాబాద్ సికింద్రాబాద్ నగరంలో ప్రెసిటర్ ఇన్ఛార్జిగా ఆయా సంఘాల్లో పనిచేసిన పిదప దేవుడు ఇంకొక గొప్ప ఆధిక్యత ఇచ్చాడు నాకు బిషప్ అనేటటువంటి గొప్ప అభిషేకం నాకు జరిగింది పది మంది బిషపులుగా పోటీ చేశారు బిషప్ కావాలని పది మంది క్యాండిడేట్స్ ఆ పది మందిలో డైసన్ కౌన్సిల్ ద్వారా మెదక్ డైసన్ కౌన్సిల్ ద్వారా ఎన్నిక చేయబడి నలుగురిని ఎన్నిక చేశారు ఆ నలుగురిలో ఎవరినో ఒకరిని బిషప్ చేయాలి ఆ నలుగురిలో పేర్లు సినార్డ్ సెలెక్షన్ కమిటీకి పంపించడం జరిగింది ఆ నలుగురిలో సినార్డు సెలెక్షన్ కమిటీలో అక్కడ కూడా ఎలక్షన్ అయింది అక్కడ దేవుడు నన్ను ఎలెక్ట్ చేశాడు నామానికి స్తోత్రం కలుగును గాక అవుట్ ఆఫ్ ఫోర్ గాడ్ హ్యాస్ కాన్సక్రేటెడ్ అండ్ సెలెక్టెడ్ అండ్ అపాయింటెడ్ మీ

కోవిడ్ వచ్చింది లాక్డౌన్లో భయంకరమైన బాధలు అనుభవించాం సేవలు అనేకమైన సమస్యలు ఎదుర్కొన్నాం మరి దేవుడు అద్భుతంగా నన్ను దీవించి నా భార్య స్థుతి గీతం సేవకురాలుగా ఆమెను వాడుకున్నాడు మాకు నలుగురు సంతానం ముగ్గురు కుమారులు ఒక కుమార్తె వారిని వారి కుటుంబాలన్నింటిని కూడా కట్టి పిల్లల పిల్లల తరం చూసే భాగ్యం దేవుడిచ్చాడు ఇది దేవుడిచ్చిన గొప్ప భాగ్యం అందుకు దేవునికి స్థుతి స్తోత్రాలు తెలియపరుస్తూ ప్రతి విషయం అందు కృతజ్ఞత చెల్లిస్తున్నాం మరి యేసుక్రీస్తునందు మా విషయంలో దేవుని చిత్తమని ఆయనకు స్థుతి కృతజ్ఞత ప్రార్థన చేస్తున్నాను ప్రార్థించుతున్నాను పరిశుద్ధుడు ఆ ప్రేపుల తండ్రి సజీవ సాక్ష్యంగా ఈరోజు నువ్వు మాట్లాడిన ని వందనాలు నా డెబ్భై సంవత్సరాలు పూర్తి చేసుకొని డెబ్బై ఒక్క సంవత్సరంలోనికి నడిపిస్తున్న గొప్ప దేవుడవు నీవు నాయన ఇది నా వలన అయింది కాదు ఇది నీ వలనయింది నాయన ఎస్ అయా రానున్న దినములన్నీ కూడా కృపాక్షేములు దయచేసి యేసు క్రీస్తు నామము చేత పిలువబడి ఆయనకు సేవకు సమర్పించుకునే అనేక యువతి యువకులను సిద్ధం చేయమని ఈ దీన సేవకుని సాక్ష్యం ద్వారా అనేకులకు ఉపయోగకరంగా ఉండేటట్లు చేయమని ఏసు పరిశుద్ధ నామమును బట్టి అడుగుతున్నాను తండ్రి ఆమెన్ మన తండ్రి అనే దేవుని ప్రేమ యేసుక్రీస్తు కృప పరిశుద్ధాత్మని సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలంతో ఉండను కాక ఆమెన్